కుప్పం చంద్రబాబు సొంత నియోజకవర్గం అక్కడి నుంచి ఆయన ఏడుసార్లు వరుసగా గెలుస్తున్నారు నామినేషన్ వేయడానికి కూడా కుప్పం వెళ్లకుండానే గెలిచేస్తున్నారు చంద్రబాబు అంటే అక్కడ జనం అంతలా బాబును నమ్మారు కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాలు కుప్పం కోటకు బీటలు వారుతున్నాయనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి రెండు రౌండ్లు చంద్రబాబు వెనకబడటం అప్పట్లో సంచలనమయ్యింది ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు ఘోరంగా ఓడిపోయారు నియోజకవర్గంలోని ఎనబై తొమ్మిది పంచాయతీలలో డెబ్బై నాలుగు చోట్ల వైసీపీ గెలిస్తే పద్నాలుగు పంచాయతీలతో టీడీపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది దేశ రాజకీయాల్లోనూ సీనియర్ మోస్టు నేతగా రాష్ట్రానికి సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు కుప్పంలో ఎదురుగాలి మొదలైందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి బాబుపై అభిమానం ఉన్న నలబై నాలుగు మంది పోటీ చేసిన ఫలితాలు అనుకూలంగా లేకపోవడం కుప్పం నాడిని తెలియజేస్తోంది అయితే ఇది ఎన్నికల వరకే పరిమితమవుతుందా లేక వచ్చే సాధారణ ఎన్నికల వరకు ఉంటుందా అనేది